భారతీయ సంప్రదాయ విద్యా విధానం ఎందుకు రావాలి ప్రయోజనం ఏముంది ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఏమంటోంది ప్రాచీన భారతదేశంలో విద్య అప్పటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు భిన్నంగా ఉంది పాఠ్యాంశాలలోను పరిపాలనలోను రాజ్యాలు జోక్యం చేసుకోలేవు విద్యను పొందడానికి ఒక పిల్లవాడు ఇంటిని వదిలి ఉపాధ్యాయుడితో కలిసి జీవించాల్సి వచ్చేది గురుకులాల్లో తన అధ్యయనాలు మొత్తం కాలానికి విద్య కోసం ఎటువంటి రుసుము వసూలు చేసేవారు కాదు వాస్తవానికి గురువే ఆహారం దుస్తులు గృహ నిర్మాణంతో సహా ప్రతిదీ చూసుకునేవారు ఈ వ్యవస్థ ప్రకారం శారీరక శ్రమకు చాలా ప్రాముఖ్యత ఉండేది ఒక పిల్లవాడు తాత్విక జ్ఞానాన్ని సంపాదించడానికి ఆసక్తి చూపినప్పటికీ అతను ప్రతిరోజు కొంత మాన్యువల్ పని చేయాల్సి ఉండేది పూర్వకాలంలో చర్చలు కూడా విద్యలో భాగంగా ఉండేవి చదువులో వేదం ఒక భాగం సాధ్యమైనంత వరకు చతుర్వేద పారాయణం అనివార్యంగా సాగేది చదువు పూర్తై ఇంటి బాట పట్టే నాటికి వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఖగోళ శాస్త్రం కొంతమేర వైద్యాన్ని పుక్కిట పట్టేవారు వేద విధానంలో ఒక పిల్లవాడు తన 5 ఏళ్ల వయసులో విద్యను ప్రారంభించేవాడు ఈ ప్రారంభానికి గుర్తుగా విద్యారంభ సరస్వతీ దేవిని పూజించటం వర్ణమాలలను మొదటిసారిగా నేర్చుకోవటం వంటి వేడుకలు జరిగేవి ఇంటిని విడిచిపెట్టి తోటి విద్యార్థులతో కలిసి జీవించటం మొదలుపెట్టి ప్రతి పిల్లవాడు సమాజాన్ని అర్థం చేసుకునేవాడు ప్రాచీన భారతంలో బాలికా విద్య చాలా ముఖ్యమైనదిగా చెప్పుకునేవారు వారికి హౌస్ కీపింగ్ అలాగే డాన్స్ మ్యూజిక్ శిక్షణ ఇచ్చేవారు కొందరు బాలికలు వివాహమయ్యేంత వరకు విద్యను అభ్యసిస్తే మరికొంతమంది పెళ్ళైన తర్వాత కూడా చదువుకునేవారు అపాల ఇంద్రాణి ఘోష లోపాముద్ర గార్గి మరియు మైత్రేయి లాంటి వేద పండితులు అప్పట్లో ఉండేవారు బీజేపీ దాని భావ సారూప్య సంస్థలు మొదటి నుంచి భారతీయ సంప్రదాయ విద్యా విధానాన్ని పునరుద్ధరించాలని వాదించేవి ఆర్ఎస్ఎస్ శాఖల్లో వేదాలు నేర్పించేవారు ఇప్పుడు బీజేపీ రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత సంప్రదాయ విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టింది తొలుత ఉత్తరాఖండ్ ప్రభుత్వం దీనిపై ప్రకటన చేసింది వేదాలు రామాయణం భగవద్గీతను పాఠ్యాంశాలుగా చేరుస్తున్నట్టు ప్రకటించింది పాఠశాల స్థాయిలోనే సిలబస్ రూపొందించి రాబోయే విద్యా సంవత్సరం నుంచి ప్రవేశపెడుతున్నారు ప్రతి ఒక్క విద్యార్థి విధిగా వేదాలు చదువుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమం విధించబోతోంది దాంతో కేంద్రం కూడా చొరవ చూపింది సంప్రదాయ విద్యను ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రస్తుత తరం ఆలయాలకు వెళుతుంది ఇంట్లో పూజలు ఉత్తర క్రియలకు కూడా హాజరవుతుంది అయితే అందులో చదువుతోన్న మంత్రాలేమిటి అందులో వినిపిస్తోన్న వేదమేమిటో వారికి తెలియదు మనది యజుర్వేదమా సామవేదమా తెలియని వారు కూడా ఉన్నారు దాంతో పిల్లలకు మన సాంప్రదాయాలతో సంబంధం లేని దుస్థితి ఏర్పడింది ఇప్పుడు వారికి ప్రత్యేకంగా నేర్పించడం కుదరని పని అందుకే విద్యా విధానంలో ఒక పాఠ్యాంశంగా ప్రవేశపెడితే కొంతైనా నేర్చుకుంటారన్న విశ్వాసం కలుగుతోంది పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించేందుకు సంప్రదాయ విద్య అవసరమని పెద్దలు కూడా చెబుతున్నారు అయితే ఇందులో ఒక సమస్య ఉందని కూడా గ్రహించాలి మార్కులతో సంబంధం లేని విద్య ఇది నేర్చుకునేందుకు మాత్రమే ఈ విద్యను ప్రవేశపెడుతున్నారు మార్కుల కోసం పిల్లలు వారి తల్లిదండ్రులు పోటీ పడుతున్న తరుణంలో అలాంటి నిర్బంధం లేని పాఠ్యాంశాలు మొక్కుబడిగా మారే ప్రమాదం ఉంది అది మొక్కుబడి విద్య అయితే మాత్రం చదవకుండా మేనేజ్ చేసే అవకాశం ఉంది పాస్ మార్కులు వేసి ఆన్సర్ పేపర్లు పక్కన పడేసే ఛాన్స్ ఉంది అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంకల్పం నీరుగారిపోవడం ఖాయం అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా నేర్పించేవారు నేర్చుకునేవారు ఇద్దరు చిత్తశుద్ధిగా ఉండాలి అప్పుడే ఏదైనా ప్రయోజనం ఉంటుంది